ఇంకొకటి మీరు అన్నారు కదా, నేను ఆల్రెడీ డి జబర్దస్త్ ఇవన్నీ షోలు జడ్జిమెంట్ చేశాను, యాంకరింగ్ చేశాను అని చెప్పారు కదా. నమ్మను, నేను వెళ్ళి ప్రతి ఒక్క, ఇప్పుడు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయినాయి కదా, ప్రతి ఒక్క అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ అయినా నేను గుర్తుపడుతున్నాను, కానీ మిమ్మల్ని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నాను. పాత రికార్డ్స్ ఓపెన్ చేస్తే ఎవరెవరు సెట్ లో వర్క్ చేశారనే విషయం తెలుస్తుంది. మిమ్మల్ని నేను ఇంత క్లోజ్ గా చూసినా, మిమ్మల్ని మీ ఇంత స్మైలింగ్ ఫేస్ చూసినా, అసలు నేను ఎందుకు అక్కడ గుర్తుపట్టలేదు అంటారు. మరి అది నిన్నరా, నేను ఈ లాక్డౌన్ మొత్తంలో మీరు 2013 నుంచి ఇండస్ట్రీకి వచ్చా అన్నారు కదా, ఆ వీడియోస్ ప్రతి ఒక్కటి నేను అన్ని చూసాను, ఎక్కడ కూడా మీరు కనిపించలేదు. కనీసం తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఈటీవీ ఆఫీస్కి వెళ్ళా అంటున్నారు. సో ఇప్పుడు ప్రొడక్షన్ ఏది చెప్పండి. ప్రొడక్షన్ ఏం ప్రొడక్షన్? ఈటీవీలో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసే ప్రొడక్షన్ బ్యానర్, మల్లెమాల ప్రొడక్షన్ ఉంది, జ్ఞాపిక ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ డిజోడి అనే ప్రోగ్రామ్ ని మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో 2013 లో ఏ ప్రొడక్షన్ ఆర్గనైజ్ చేశారో తెలుసు మీకు? ఫస్ట్ నుంచి ఒకటే ప్రొడక్షన్ మెయింటైన్ చేస్తున్నారు. డైరెక్టర్ చేంజ్ అవుతున్నారే తప్ప ప్రొడక్షన్ అనేది చేంజ్ అవ్వదు. అక్కడ చేంజ్ అవుతుంది, అవ్వదు. 2013-14 టైమ్ లో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ప్రొడక్షన్ ఉంది, ప్రసాద్ రావు మేనేజర్. అప్పుడు బతుక్కి నేను మాట్లాడడానికి వీల్లేదండి, వాళ్ళు ఏం చెప్తే అదే. ప్రోగ్రామ్ హెడ్ ప్రసాద్ రావు ఉన్నాడు. మీకు పాతకాలం డీటెయిల్స్ అన్ని ఎవరు ఇచ్చారు నాకు అర్థం కాదు. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనేజర్ ఈటీవీకి వెళ్ళి ప్రసాద్ రావు తెలుసా మీకు అని అడగండి. ఓకే, ఎన్ని చెప్పినా మీ అబద్ధాలని మేము ప్రూఫ్ చేయలేమంటారు. ఓకేనా, మీది చూస్తే ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ లో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో సినిమా వాళ్ళు ఎవరూ లేరు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక్క సినిమా రిలీజ్ అయిన సినిమా లేదు. కరెక్టే సార్. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో లెజెండ్ మూవీ ఫస్ట్ మీకే ఆఫర్ వచ్చిందంట. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఓకే వచ్చింది. బోయపాటి శ్రీను గారు మీకు ఏం డైలాగ్స్ ఇచ్చారండి ప్రాక్టీస్ చేయమని? యాక్చువల్గా నేను ఆడిషన్ ఇవ్వడానికి బోయపాటి శ్రీను ఇంటికి వెళ్ళాను అనమాట. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏమంటున్నానంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి, మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, మీకు ప్రాక్టీస్ చేయడానికి ఏం డైలాగ్స్ ఇచ్చారు? ఎప్పుడో 2013-14 లో చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు గుర్తుంటాయా? ఇదిగో తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను. పోనీ మోదీ గారైనా తెలుసు కదా? తెలుసు తెలుసు. పోనీ మోదీ గారైనా తెలుసు కదా? తెలుసు తెలుసు. మరి రీసెంట్ గా చైనాకి మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆర్మీ ఆఫీస్ నుంచి మోదీ గారి నుంచి మీకేం కాల్స్ రాలేదా, యుద్ధం ఆపాలి రండి సుంచిత్ గారు అని? లేదు లేదు, దానికి నాకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఓన్లీ స్టేట్ పాలిటిక్స్ బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేశావు.